అంశంపై రాద్ధాంతం సస్పెన్షన్లే కాదు స్పీకర్ పై అవిశ్వాసం విషయంలో కూడా రెండు రాష్ట్రాలు సేమ్ టు సేమ్ గా సాగుతున్నాయి విభజన అనంతరం రెండు రాష్ట్రాలు తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్ అంశాల్ని పూర్తిగా పక్కన పెట్టాయి కేవలం వ్యక్తిగత దూషణలు ఆరోపణలకే రెండు సభల్లోనూ పార్టీలు ఎక్కువ సమయం కేటాయించాయి అంతేకాదు ఇప్పుడు ఏకంగా రెండో అసెంబ్లీలోనూ స్పీకర్లపై విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడంతో సమావేశాలు మరింత బాడీవేడీగా జరగనున్నాయి ముందుగా తెలంగాణ అసెంబ్లీలో సస్పెన్షన్ల వ్యవహారంతో ప్రారంభమైన ఈ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పాకింది తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో టీటీడీపీ సభ్యుల తీర్ను నిరసిస్తూ వారిని సస్పెండ్ చేశారు తెలంగాణ స్పీకర్ సభలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విపక్ష గొంతును తెలంగాణ స్పీకర్ నొక్కేశారని ఆరోపిస్తున్న టీటీడీపీ స్పీకర్ మధుసూదనాచార్యపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతోంది ఇందుకోసం కాంగ్రెస్ మద్దతు సైతం కోరింది టీటీడీపీ అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి గత రెండు రోజులుగా సమావేశాల రగడ తారాస్థాయికి చేరుకుంది ముఖ్యంగా అసెంబ్లీ దృశ్యాల్ని అధికార పక్షం బయటికి రిలీజ్ చేయడం తమ సభ్యుల్ని సైతం సస్పెండ్ చేయడంతో ఇక స్పీకర్పై సమరానికి సిద్ధమయ్యారు వైసీపీ సభ్యులు స్పీకర్ కోడెల విపక్షం చూపుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు అంతేకాదు ఆయనపై ఏకపక్షంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అయ్యారు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు సంఖ్యాబలం విషయంలో పెద్ద సమస్య లేకపోయినా వివాదంలో స్పీకర్లు సెంటర్ పాయింట్ కావడం విశేషంగా కనిపిస్తోంది గతంలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భాలు అవి చర్చకు ఓటింగ్ దాకా వచ్చిన సందర్భాలు లేవు ఇరు రాష్ట్రాల ప్రతిపక్షాలు పట్టుబడితే ఏం జరుగుతుందనేది ఆసక్తికర